हाय फ्रेंड्स वेलकम टू माय चैनल कस्टर्ड फ्रूट सलाड एला चेयालो ई रोजु वीडियो चूपिंचालनुकुंटुन्नानु अंदुकंटे मुंदु फस्ट टाइम मा चैनल नी चूसिनट्लयिते सब्सक्राइब चेयंडि लाइक चेयंडि शेयर चेयंडि मी अभिप्रायान्नि कामेंट लो तेलियजेयंडि चला ईजीगा सिंपल गा मन इंट्लोने कस्टर्ड फ्रूट सलाड एला तयारु चेयालो చేసి చూపిస్తాను ఇంకెంది కాలస్యం ప్రాసెస్ లోనికి వెళ్దాం కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం కస్టర్డ్ పౌడర్ పాలు యాలకుల పొడి పంచదార వాటర్ కూడా కావాలండి పొమోగ్రనేట్ యాపిల్ బనానా కూడా ఫ్రూట్ సలాడ్ కి కావాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో 1 లీటర్ పాలు వేసుకోవాలండి 1 లీటర్ పాలకి కొంచెం వాటర్ వేయాలండి పాలు మరిగిన తర్వాత పంచదార కూడా వేసుకోవాలండి ఇందులో యాలకుల పొడి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి స్మెల్ కూడా బాగుంటుందండి ఇలా వేసిన వాటిని మరగబెట్టాలి పాలు మరుగుతూ ఉండగా ఇంకొక గిన్నెలో పాలు వేసి అందులో కస్టర్డ్ పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఉండలు లేకుండా కలపాలండి ఇలా కలిపిన ఈ మిశ్రమాన్ని మరిగిన పాలలో వేసుకుందాం పాలు మరిగాయండి కలిపిన మిశ్రమాన్ని పాలలో వేసుకుందాం సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలండి దగ్గరగా మగ్గనివ్వాలండి దగ్గరగా మగ్గిందండి ఇలా మగ్గిన ఈ మిశ్రమాన్ని కాస్త చల్లారనివ్వాలండి చల్లారిన తర్వాత ఫ్రిజ్ లో పెట్టుకోవాలి ఒక 2-3 గంటల వరకు ఉంచాలండి తర్వాత బయట తీసి అందులో దానిమ్మ పిక్కలు యాపిల్ ముక్కలు అండ్ బనానా ముక్కలు కూడా వేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి యమ్మీ యమ్మీగా కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ రెడీ అయ్యిందండి చాలా టేస్టీగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి నోరూరించే కస్టర్డ్ మిక్స్ ఫ్రూట్ సలాడ్ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి Thank you for watching. Bye.